సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. ఒకరోజు సూర్యకాంతం ఇంటికి కొందరు ఊరు వాళ్లు పూలు పండ్లు తీసుకుని వస్తారు. సూర్యకాంతం ఇంటి ముందు నిల్చుని సూర్యకాంతం ని పిలుస్తూ ఉంటారు. అమ్మా సూర్యకాంతమమ్మా, అమ్మా సూర్యకాంతమమ్మా అని పిలుస్తారు. అది విన్న సూర్యకాంతం మరియు చంద్రకాంతం బయటికి వస్తారు. వాళ్ళిద్దరినీ చూసిన ఊరు జనం ఎంతో సంతోషంతో ఆ పూలని పండ్లను ఆమె ముందు పెడతారు. ఆ బుట్టడు పూలు పండ్లు చూసిన చంద్రకాంతం ఎంతో సంతోషిస్తుంది. సూర్యకాంతం వాళ్లతో ఇలా అంటుంది, ఏందయ్యా ఇది? దానికి ఒక పెద్ద ఆయన ఇలా అంటాడు, అమ్మా మీరు మాకు చేసిన మేలుకి మేము మీకు ఎంతో రుణపడి ఉన్నాం. మీ మేలు ఈ జన్మలో తీర్చుకోలేమని మాకు తెలుసు. ఏదో మా వంతు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ పండ్లు పూలు తెచ్చినమమ్మా, మీరు కాదనకండమ్మా అని అంటాడు. అది విన్న చంద్రకాంతం మనసులో, ఏంది మా అత్తమ్మ వీళ్ళకి హెల్ప్ చేసిందా? హా చేసిందేమోలే, ఆమెకి సంఘసేవ ఎక్కువే కదా. ఏదైతే ఏంది, మనకి మంచిగా బుట్టడు పండ్లు పూలు ఫ్రీగా వస్తున్నాయి, గజాలు అని అనుకుని మనసులో ఎంతో సంతోషపడుతూ ఉంది. కాని సూర్యకాంతం మాత్రం తనకి చేసిన మేళ్లు ఇంకా గుర్తు పెట్టుకుని తన కోసం ఇంత దూరం వచ్చినందుకు ఎంతో సంతోషిస్తుంది. ఆ ఊరి వాళ్లతో ఇలా అంటుంది, ఇదిగో పెద్దాయన, నేను ఏదో ఆశించి మీకు సహాయం చేయలేదయ్యా. ఏదో సాటి మనిషి ఆపదలో ఉండడం చూడలేక హెల్ప్ చేసిన గంతే. కాని మీరు నా కోసం అంత దూరంకెళ్ళి వచ్చిండ్రు చూడు, గదిజాలయ్యా నాకు. ఈ పండ్లు పూలు పెద్దవాళ్లకి పేదవాళ్లకి ఆకలితో ఉన్నవాళ్లకు ఇవ్వండి. సూర్యకాంతం పెద్ద మనసు చూసి అక్కడ ఉన్నవాళ్లంతా చేతులెత్తి దండం పెట్టారు. ఆమెను చల్లగా జీవించు తల్లి అని ఆశీర్వదించారు. కాని చంద్రకాంతానికి మాత్రం కోపం వస్తుంది. మనసులో ఇలా అనుకుంటుంది, ఛ మళ్ళీ చేతి వరకు వచ్చిన కూడుని మందిపాలు చేసింది మా అత్త, ఈమెప్పుడు ఇంతే. అయినా వాళ్ళకి ఈమె ఏం సహాయం చేసిందబ్బా, వాళ్ళు ఈమెని అంతలా పొగుడుతున్నారు అని ఆలోచిస్తూ ఉంది. అది చూసిన సూర్యకాంతం చంద్రకాంతంతో, ఏందే నా ముద్దుల అత్యాస కొడలా, ఏందో దీర్ఘంగా ఆలోచిస్తాన్నావు అని అడుగుతుంది. దానికి చంద్రకాంతం మనసులో, ఈమెకి ఒళ్ళంతా వెటకారమే అని మనసులో తిట్టుకుని బయటికి ఇలా అంటుంది, ఏం లేదత్తమ్మా, వాళ్ళంతా మీరు వాళ్ళకి ఏందో సహాయం చేసిండ్రని అంటాండ్రు కదా, గదేందా అని ఆలోచిస్తాన్నా. దానికి సూర్యకాంతం ఇలా అంటుంది, ఏం లేదే, పోయిన నెలలో వాళ్ల ఊర్లో వరదలొచ్చినాయి గదా, పాపం వాళ్ల జనాలంతా గా వరదల్లో చిక్కుకుపోయారు. అప్పుడు నా దగ్గర ఉన్న అండర్ గ్రౌండ్ మినీ మ్యాజికల్ ట్రక్తో వాళ్ళని కాపాడినా. దానికి వాళ్ళు కృతజ్ఞతలు తెలుపుతూ గిట్ల పండ్లు పూలు తెచ్చిండ్రు. నువ్వు కూడా గిట్ల జనాలకి పనికొచ్చే పండ్లు చేస్తే నిన్ను కూడా వాళ్ళు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు అని అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అప్పుడు చంద్రకాంతం మనసులో ఇలా అనుకుంటుంది, ఎంత గుండెల్లో పెట్టుకున్నా తెచ్చేది పూలు పండ్లే కదా, బంగారమో వెండో కాదుగా అని అనుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరుసటి రోజు చంద్రకాంతం షాపింగ్ కోసం బయటికి వెళ్తుంది. అక్కడ అవతారం, అదేనండి మన బుచ్కి దొంగ, ఒక బండిలో నుంచి పెట్రోల్ దొంగతనం చేస్తూ ఉంటాడు. అది చూసిన చంద్రకాంతం వాడిని ఆట పట్టిద్దామని మెల్లిగా వాడి వెనకాలికి వెళ్లి వెనకాల నుండి ఇలా అంటుంది, ఏం చేస్తున్నావు తమ్ముడు అని అంటుంది. చంద్రకాంతం వాయిస్ వినటంతో అవతారం భయంతో, అని గట్టిగా అరుస్తూ తన చేతిలో ఉన్న పెట్రోల్ బాటిల్ కింద పడేస్తాడు. అది చూసిన చంద్రకాంతం గట్టిగా నవ్వుతూ ఇలా అంటుంది,
ఏందిరా తమ్మి, ఏందిరా తమ్మి, భయపడ్డావా? మరీ అంతగనం భయపడుడేంద్రా, నేనేమైనా దయ్యాన్నా ఏంది అని అంటుంది. దానికి అవతారం ఏడుస్తూ ఇలా అంటాడు. మరి గా రోజు నువ్వు కొట్టిన దెబ్బలకి గా మాత్రం భయం ఉండదా ఏంది? బుచ్చిక్కి బుచ్చిక్కి. ఏం ఫ్రెండ్స్, అక్క నన్ను ఎట్లా కొట్టిందో ఇంకా చూడలేదా ఏంది? అయితే వెంటనే కింద ఉన్న లింక్ క్లిక్ చేసి చూసేయండి. బుచ్చుకో బుచ్చుకి. అయినా నువ్వేందక్క గట్ల భయపెట్టినావు? చూడు, నీ వల్ల పెట్రోల్ మొత్తం నీళ్ళ పాలయింది అని అంటాడు. దానికి చంద్రకాంతం ఇలా అంటుంది. లీటర్ పెట్రోల్ పోయినందుకే అంత ఎడవాలారా? నీకేం తెలుసక్క పెట్రోల్ రేటు ఎంత ఉందో? ఇది బ్లాక్ లో అమ్మితే ఎంత లాభమో తెలుసా? అదే పక్క టౌన్ కి తీసుకుని వెళ్ళి అమ్ముతే డబ్బులే డబ్బులు. మరి పక్క టౌన్ లోకి వెళ్ళి అమ్ముకోవచ్చు కదరా. ఏంది తీసుకుని వెళ్ళేది? అక్కడ అడుగడుగున చెక్ పోస్టులుంటాయి, దొరికితే బొక్కలో వేస్తారు. అండర్ గ్రౌండ్ ఏమన్నా ప్లాన్ చేయాలి. అది విన్న చంద్రకాంతానికి ఒక ఐడియా వస్తుంది. అవతారంతో ఇలా అంటుంది. సరే, మరి నేను నిన్ను అండర్ గ్రౌండ్ లో నుంచి ఆ టౌన్ కి తీసుకుని వెళ్తాను, కానీ ప్రాఫిట్ లో నాకు 50% షేర్ ఇవ్వాలి అని అడుగుతుంది. దానికి అవతారం కూడా సరే అంటాడు. చంద్రకాంతం సూర్యకాంతం దగ్గరున్న అండర్ గ్రౌండ్ మినీ మ్యాజికల్ ట్రక్ ని దొంగతనంగా తీసుకుని రోజు అవతారాన్ని అండర్ గ్రౌండ్ ద్వారా పక్క టౌన్ కి తీసుకుని వెళ్లేది. అలా వాళ్ళిద్దరూ పక్క టౌన్ లో పెట్రోల్ అమ్ముతూ మంచిగా పైసలు కమాయిస్తూ ఉన్నారు. ఒకరోజు చంద్రకాంతం డబ్బులు లెక్క పెడుతూ ఉండగా సూర్యకాంతం చూస్తుంది. తన మనసులో ఇలా అనుకుంది. ఏంది గీ పిల్ల ఏం పనిచేస్తనే లేదు, అయినా పైసలు ఏం నుంచొచ్చినాయి దీనికి? ఖచ్చితంగా గిదేదో దీర్ధిమాక్ పనిచేస్తాంది, గదేందో తెలుసుకోవాలి అని అనుకుని వెంటనే తన మ్యాజిక్ గ్లోబ్లో నుంచి చూస్తుంది. అది చూసిన సూర్యకాంతానికి విషయం మొత్తం అర్థమవుతుంది. వాళ్ళిద్దరికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని అనుకుంది. ఒకరోజు వాళ్ళిద్దరూ మినీ మ్యాజికల్ ట్రక్ ద్వారా అండర్ గ్రౌండ్ లోకి వెళ్తూ ఉంటారు. అప్పుడు సూర్యకాంతం తన మ్యాజిక్ తో ఆ ట్రక్ ని అక్కడే అండర్ గ్రౌండ్ లో ఆపేస్తుంది. దాంతో ఏం చేయాలో అర్థం కాక చంద్రకాంతం అవతారం ఇద్దరూ భయంతో వణుకుతూ ఉంటారు. అండర్ గ్రౌండ్ లో ఆగిపోవడంతో పాములు జర్రులు వాళ్ల దగ్గరికి వస్తూ ఉంటాయి. వాటిని చూసి ఇద్దరూ భయంతో వణకడం మొదలు పెడతారు. అయ్యో అయ్యో అయ్యో, కాపాడండి కాపాడండి, రక్షించండి, ఎవరైనా రక్షించండి. అని భయంతో అరుస్తూ ఉంటారు. అప్పుడు సూర్యకాంతం వాళ్ళిద్దరినీ బయటికి తీసి తన మ్యాజికల్ ట్రక్ ను తనకి తెలియకుండా తీసినందుకు ఇద్దరినీ తిడుతుంది. అత్తమ్మా, ఇంకా లైఫ్ లో నీ మ్యాజికల్ ట్రక్ ని వాడమొత్తమ్మా. అది విన్న సూర్యకాంతం వాళ్ళిద్దరికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి, ఇంకొక్కసారి గిసోంటి చెత్త ప్లాన్లు చేసిండ్రో, ఇద్దరిని అండర్ గ్రౌండ్ లోనే వదిలేస్తా అని వార్నింగ్ ఇస్తుంది. అలా సూర్యకాంతం చంద్రకాంతం అవతారంకి బుద్ధి వచ్చేలా చేస్తుంది.